వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే కడప ఎంపీగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు. అదే సమయంలో భారతీయ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది కడప నుంచి అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే అంశం మళ్ళోసారి ఎన్నికల ముందు ఎందుకు తెర మీదకి వస్తోంది? కవిత అరెస్ట్ తర్వాతే ఇలాంటి పరిణామాలు రాష్ట్రంలో ఎందుకు చోటు చేసుకుంటూ ఉన్నాయి? నిజంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తన భార్య భారతిని ఎంతవరకు కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తారు? అసలు ఈ ప్రపోజల్కు భారతి ఎంతవరకు కూడా ఆమె సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది? అటు షర్మిలాని విజయమ్మని రీప్లేస్ చేసే దిశగా ఈ రోజున తన భార్య భారతిని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించాలనుకుంటున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కడప శ్రేణుల్లో ఎస్పెషల్లీ కడప జిల్లా సీనియర్ నేతలతో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈవెన్ తాడేపల్లిలో కూడా ఎందుకంటే ఎస్పెషల్లీ కవిత అరెస్ట్ తర్వాత అనేక పరిణామాలు ఏపీలో కూడా మారుతూ వస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజున భారతి కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. దాని గురించి అసలు ఆ పరిస్థితికి కారణాలు ఏంటి అనే అంశం గురించి కూడా మనం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అయితే అంతకన్నా ముందు అసలు కవిత అరెస్ట్కి అవినాష్ అరెస్ట్కి సంబంధం ఏంటనేది కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే కడప అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోటే. ఆయన తండ్రి వైఎస్ జమానా నుంచి ఇప్పటి వరకు కూడా కడపన ఒక సాలిడ్ జిల్లాగా ఉంటూ వచ్చింది అటు కాంగ్రెస్కి కానీ. ఆ తర్వాత ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కన్వర్ట్ అయింది ఆయన పార్టీ పెట్టిన తర్వాత. వైఎస్ చనిపోయేంత వరకు కూడా వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లో కానీ వైఎస్ తరఫున కానీ కడప జిల్లాలో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే వైఎస్ వివేక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన అప్పట్లోనే స్టార్టింగ్లోనే వైఎస్ఆర్సీపీ వైపు రాలేదు. ఆయన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఆ రోజున కిరణ్కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో అట్లా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వివేకానంద రెడ్డితో. అయితే ఆ తర్వాత మనం చూసినట్టయితే ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని నిలబెట్టి ఎంపీగా గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ క్రమంలోనే అటు అవినాష్ రెడ్డి కానీ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కానీ కడపలో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీలో. పేరుకి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నేత అయినా పార్టీకి అధినేత అయినా, బట్ అక్కడ స్థానికంగా మాత్రం అటు పులివెందులతో సహా కడపలోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళ ఆ స్థాయిలో ఒక తమ పట్టును పెంచుకోవడంలో వాళ్ళిద్దరూ కూడా సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ క్రమంలోనే అటు వివేకానంద రెడ్డితో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఒక డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయని అనుకోవాలి. ఇక ఎస్పెషల్లీ అయితే 2019 ఎన్నికల కంటే ముందే అంటే 14 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాతే వివేకానంద రెడ్డి పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టుకున్నారు, అప్పుడు ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఆ ఓటమికి అవినాష్ రెడ్డి అని టీమే కారణం అనే చర్చ కూడా జరిగింది. ఎక్కడ వివేకాన్ని వదిలేస్తే తమకన్నా అప్లిఫ్ట్ అవుతారు, తమకన్నా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా వెళ్తారు అన్న ఆలోచనతోనే ఆయనకి ఎక్కడికక్కడ అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ చెక్ పెట్టే ప్రయత్నం చేసిందన్న చర్చలు కూడా వచ్చాయి అప్పట్లో. ఇక 2019 ఎన్నికల నాటికి కడప ఎంపీగా అవినాష్ వద్దు అంటూ కూడా వివేక పట్టుబడతాం కానీ అటు షర్మిలాన్ కానీ ఇటు విజయమ్మన్ కానీ లేకపోతే తనకు కానీ ఆ టికెట్ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బట్ కారణాలు ఏవైనా కానీ వ్యక్తిగత కారణాలు, బట్ పార్టీ పరంగా ఉన్న రాజకీయ కారణాలా లేకపోతే వితిన్ ద ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ఆస్తుల పరంగా ఉన్న గొడవలో కానీ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ రాకముందే, షెడ్యూల్ కూడా రాకముందే ఆయన హత్యకు గురయ్యారు. వివేకానంద రెడ్డి మర్డర్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ ఎన్నికల్లో ఒక సెంటిమెంట్ పండించడంలో సక్సెస్ అయ్యారు. ముందుగా గొడ్డలపూడి దగ్గర నుంచి, ముందుగా గుండెపూడి దగ్గర నుంచి, ఆ తర్వాత గొడ్డలపూడి దాకా వెళ్ళింది అది. ఏకంగా చంద్రబాబు నాయుడే ఆయన హత్యకు కారణం అంటూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేశారు. తన బాబాయ్ హత్యను పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు, లైక్ కోడి కత్తిలాగే. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినారు. అంతకుముందు ఎన్నికల కంటే ముందు సీబీఐ ఎంక్వైరీ కావాలన్న జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య మీద, అదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సీఎం అయిన తర్వాత సీబీఐ కన్సర్న్ విరమించుకున్న పరిస్థితి ఉంది, ఎంక్వైరీ అవసరం లేదని. సో అప్పుడే సునీత జగన్మోహన్ రెడ్డి అసలు రంగును గ్రహించడం జరిగింది. ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా సునీత ఏపీ గల్లీ మొదలుకుని ఢిల్లీ దాకా కూడా ఆమె ఫైట్ చేస్తూ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ క్రమంలోనే షర్మిల విజయమ్మ మద్దతు కూడా ఆమె కూడగట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆమె పోరాటానికి మద్దతుగా నిలబడ్డాయి. నిజంగా ఒక తండ్రి కోసం, ఒక తండ్రి ఎలా చనిపోయారు దాని వెనుక అసలు హందుకులు ఎవరు అనే వాళ్ళని పట్టించడం కోసం ఆమె చేసిన పోరాటం అయితే మాత్రం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఆ స్థాయిలో సునీత తండ్రి కోసం పోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె వ్యతిరేకంగా మారుతూ వచ్చారు, ఆమె కానీ వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర్ కానీ వాళ్ళ పిన్ని సౌభాగ్యమ్మ కానీ. ఈ క్రమంలోనే అనేక సార్లు సునీత కడప నుంచి పోటీ చేస్తారు, టీడీపీ తరఫున జనసేన తరఫున ప్రచారం జరిగింది. ఒక దశలో సౌభాగ్యం లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తారనే ప్రచారం వచ్చింది. ఇలా అనేక రకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఒక దశలో అయితే సునీత చేసిన పోరాటం ఫలితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ వార్తలు కానీ, ఆల్మోస్ట్ ఆయన గంటల తరబడి సీబీఐ విచారించడం కానీ, ఒక దశలో కర్నూలు సీబీఐ అధికారులు కర్నూలు రావడం ఏకంగా అరెస్ట్ చేసేందుకు, స్థానిక పోలీసుల సహాయంతో అవినాష్ రెడ్డి అని టీం తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒక చిన్నపిల్లల ఆటలాగా మారుతూ వచ్చింది. ఈ పరిణామాల తర్వాత
తర్వాత భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్లే అయింది. ఇక ఏకంగా తాడేపల్లి కూడా ఈ సెగలు దాకాయి. భారతి పిఏ నవీన్ను కూడా సిబిఐ విచారించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణారెడ్డిని కూడా కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఆ రోజు విచారించిన పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు అన్నిటి తర్వాత పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి ఎప్పుడైతే వన్స్ అయినా సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆయన వదిలేసిందో అప్పటి నుంచి కూడా సునీత పూర్తి స్థాయిలో సైలెంట్ అయినారు కొన్ని రోజులుగా. అయితే ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా అవినాష్ ఉంచాలా లేదా అనే అంశం మీద కూడా ఆయన చర్చలు జరుపుతూ వచ్చారు కదా కొన్ని రోజులుగా. వన్స్ అవినాష్ను కడప ఎంపీగా నిలబెడితే వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందనేది ఆయన అంచనా. అందుకే అసలు ఒక దశలో అవినాష్ను ఉండాలా ఉంచాలా వద్దా అని కూడా ఆయన ఆలోచన చేశారు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత. అక్కడ స్థానికంగా లోకల్గా వచ్చి పులివెందుల బాధ్యతల నుంచి కూడా ఆయన తొలగించారు. అభిషేక్ లాంటి వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. చాలా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ వన్స్ అవినాష్ రెడ్డి వైపే మాత్రం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. దీని వెనుక భారతీయ హస్తం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి తీసినట్లయితే పార్టీ పూర్తిగా కడపలో డిఫెన్స్లో పడుతుంది. కడప జిల్లాలోనే కాదు, ఉమ్మడి జిల్లాలోనే కాదు, కడప పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో కూడా పార్టీ డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి విజయం సాధించిన సిచ్యువేషన్ ఉంది. ఇక రేపటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ వివేక మటర్ కేసు అంశమే చాలా సీరియస్ అవుతుంది ప్రచారాస్త్రంగా. అందుకని అవినాష్ రెడ్డిని మారుద్దామని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టినా బట్ కారణాలు ఏవైనా కానీ ప్రెజర్స్ కానీ ఈరోజు అవినాష్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ఇక ఇదే సమయంలో ఈరోజు షర్మిల తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చున్నారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. ఆమెకి ఈరోజు పీసీసీ పదవి దక్కింది. పీసీసీ చీఫ్ హోదాలో ఆమె ఏపీలో ప్రతి కాన్స్టిట్యూన్సీని కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాను వదిలేసినా అటు సునీత కానీ సౌభాగ్యం ఎవరైనా సరే టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న వాదంతో ఆ సమాచారంతోనే ఈరోజు షర్మిల ఏకంగా అటు రాజకీయంగా కూడా తన అన్నతో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నాను అంటూ కూడా ఆమె అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఒక దశలో సునీతను ఒక దశలో సౌభాగ్యమని అక్కడ పెట్టి ప్రచారం చేయాలనుకున్నప్పటికీ ప్రచారం చేసి వాళ్ళ తరఫున ఆమెను గెలిపించుకోవాలనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టున్నారు. ఈరోజు ఏకంగా తానే బరిలో దిగుతూ వస్తున్నారు. ఏదైతే కడప నుంచి నీ ప్రతాపమో నా ప్రతాపమో తేల్చుకుందాం అంటూ కూడా తన అన్నకు సవాల్ విసురుతూ ఉన్నారు. రేపు షర్మిల అక్కడ నుంచి ఉన్న అటు టీడీపీ జనసేన నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆమెకు మద్దతు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు కూడా వస్తున్నాయి. ఈరోజు ఏకంగా కడప ఎంపీ టికెట్ అవినాష్ ఏదైతే ఆదినారాయణ రెడ్డికి బీజేపీ వైపు నుంచి ఆయనే నిలబెట్టాలని ఇంకో చర్చ కూడా జరుగుతూ వస్తుంది. సో కారణాలు ఏవైనప్పటికీ అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్న ఒక సినారీ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీ వైపు నుంచి టీడీపీ కూటమి వైపు నుంచి ఇప్పటి వరకు నాట్ ఏ డిసైడెడ్ అభ్యర్థి ఎవరు అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశం తెర మీదకి వచ్చింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈ రోజున కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత అరెస్ట్ కావడం జరిగింది. యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కవితను అనేక సార్లు ఈడీ విచారించారు. ఢిల్లీలో ఆమె ఇంట్లో కూడా కూర్చోబెట్టి విచారించారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం ఆ ఎన్నికలకు ముందు ఆమెను అరెస్ట్ చేయలేదు. అది కాంగ్రెస్ తన ప్రచారాస్త్రంగా మార్చుకొని సక్సెస్ అయింది. ఇక అప్పటి నుంచి కూడా బీజేపీ రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా తమ వైపు కన్వర్ట్ అవ్వాలంటే కాంగ్రెస్కు షాక్ ఇవ్వాలంటే కాంగ్రెస్ని డైలమాలో పడేయాలంటే కవిత అరెస్ట్ అనే ఒక రాజకీయ అంశం తెర మీదకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే అది రాజకీయ అంశం కాదు అని వాళ్ళు వాదిస్తున్నప్పటికీ అది రాజకీయ అంశంగానే అందరూ చూస్తున్న పరిస్థితి. బట్ అయితే కవితకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కానీ ఈడీ అధికారులు చార్జ్షీట్లో సైతం మొన్న సిబిఐ చార్జ్షీట్లో కూడా కవిత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ని కూడా వాళ్ళు సౌత్ లిక్కర్ మాఫియా వ్యవహారంలో కింగ్ పిన్గా ఉన్నారనే అంశాన్ని కూడా బయటికి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కవిత అరెస్ట్ తర్వాత అటు కేసీఆర్ అండ్ కేటీఆర్కి వాయిస్ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. తెలంగాణ సమాజం కూడా వాళ్ళని ఓన్ చేసుకోలేదు. ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేసింది. సోలోగా ఫైట్ చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ ఆమె విడుదల కోసం. ఎప్పుడైతే బీజేపీ కవిత అరెస్ట్ అనే అంశం మీద ఫోకస్ పెట్టిందో బీఆర్ఎస్ఓ తమకేమీ లింకులు లేవు అని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేసిందో కవిత అరెస్ట్ రోజు నుంచి కూడా అవినాష్ అరెస్ట్ గురించి చాలా సీరియస్ ప్రచారమే జరుగుతోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చింది. సిబిఐ అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసినట్టు కూడా చూపించే ప్రయత్నం అయితే జరిగింది. అలాంటి టైంలో ఇక్కడ కూడా ఆ ప్రెజర్ పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తులు పెట్టుకొని బీజేపీతో వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో మేము వంట కాగటం లేదు అని చెప్పాల్సిన అవసరం బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ ఆ ప్రయత్నమే చేసింది కాబట్టి బీజేపీ మీద బీజేపీ అగ్రనేతల మీద ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది అవినాష్ అరెస్ట్కి సంబంధించి. పొలిటికల్ అంశాలు పక్కన పెడితే బట్ మిగతా రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీలు వీటిని పక్కన పెడితే అన్నిటికన్నా ఫస్ట్ అంశం అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతుంది. ఈ విషయం మీద బీజేపీ ఫోకస్ పెట్టాలనేది టీడీపీ కానీ జనసేన ఆలోచనగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే తాము జగన్మోహన్ రెడ్డితో తాము లేము, తాము ఆయనతో అంటకాగట్లేదని చెప్పాలనుకుంటే బీజేపీ ఈరోజు కవితను అరెస్ట్ చేసిన విధంగానే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే అది నిజంగానే జనంలో కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా టీడీపీ లెక్కలు కడుతోంది. అందుకే ఆ దిశగా ఈరోజు బీజేపీ మీద ప్రెజర్ అయితే బిల్డప్ అవుతోందని అంచనాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇన్ కేసు ఎన్నికల్లోపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లు, ఎందుకంటే సిబిఐ కూడా ఈ కేసు మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది, అవినాష్ రెడ్డి మళ్ళీ విచారణకు కూడా పిలవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ అంటూ కూడా చాలా స్పీక్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే మరి వైసీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థి ఎవరు అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే టికెట్ల షఫలింగ్తోనే ఎంపీలు చాలామంది చేజారిపోతూ ఉన్నారు, చేజారిపోయారు ఆల్రెడీ వైసీపీ నుంచి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒకరిని అన్నట్టు మొక్కుబడిగా జగన్మోహన్ రెడ్డి తన లిస్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక కడప నుంచి ఒక సాలిడ్ నేతగా ఉన్న అవినాష్ రెడ్డి ఈరోజు బరిలో దిగినట్లయితే ఇక వివేకానందరెడ్డి అంశమే అతి అంశమే కీలకంగా మారబోతోందని జగన్మోహన్ రెడ్డి ఆందోళనలో ఉన్నప్పటికీ ఆయనే అభ్యర్థిగా ప్రకటించారు. అలాంటిది ఈరోజు ఏకంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే మరి అక్కడ కడప అభ్యర్థి ఎవరు అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే భారతి పేరు తెర మీదకి వస్తూ ఉంది. అక్కడ భారతిని కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి నిలబెట్టాలి అనేది, ఎందుకంటే అటు గతంలో తనకు అండగా నిలబడ్డ షర్మిల కానీ తనకు అండగా నిలబడ్డ విజయం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే తన వైపు నుంచి ఒక మహిళ తన అది కూడా తన అర్థంగా అయితే బాగుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. గతంలో కూడా ఆమెకు సంబంధించి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తున్న ప్రచారం అయితే గత 4 ఏళ్ళుగా జరుగుతూనే వస్తుంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసుల దృష్ట్యా. ఇక ఏకంగా ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే ఆ ప్లేస్లో భారతీని పోటీ చేయించేందుకే జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారన్న అంచనాలు వస్తున్నాయి. ఈ వన్స్ భారతి కనుక నిలబడ్డట్లయితే ఈరోజు భారతి వర్సెస్ షర్మిల అన్న రాజకీయ సమీకరణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏకంగా తన వదిన భారతితోనే తేల్చుకునేందుకు షర్మిల సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫ్రీక్వెంట్గా భారతీనే వాళ్ళు టార్గెట్ చేస్తూ వస్తున్నారు, అటు షర్మిల కానీ సునీత కానీ. సో అప్పుడు వదిన మరదల సవాళ్ళు కూడా కడప ఎంపీ సీటు వేదిక అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది, బీజేపీ నిజంగానే ఆ దిశగా ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు తన బ్రదర్ని మరోసారి సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే అక్కడ తన భార్య భారతిని ఎంతవరకు నిలబెట్టే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లో స్పష్టత అయితే రాబోతోంది. మొత్తం మీద ఈ రోజున కడప వేదికగా అటు షర్మిల వర్సెస్ భారతి అన్న పరిణామాలు తెర మీదకి వచ్చినట్లయితే కడప అనేది రేపటి రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అవుతుందని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.